దీనిమీదే రాష్ట్రం ఉంది, వేరే దీనికోసం మనం ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేది అదేదో ఎవరైనా చేయగలరు కదా. దీనికోసం మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరన్నా ఒక చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళుంటే చాలు, అప్పు తీసుకొచ్చి అప్పులు ప్రజలు పంచాలంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉంటే సరిపోయేవాడు. కానీ మనకు కావాల్సింది ఒక ప్రభుత్వం, ఒక విజన్ ఉన్న నాయకుడు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయనకి అనుభవం లేని నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని వాళ్ళు అప్పులు మయం చేస్తారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి 2014 నుంచి 19 దాకా ఆ రోజున ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ఆ రోజున మనకు అందుబాటులో ఉన్న అన్ని పథకాలు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఇవాళ అధికార మార్పిడి జరిగిన తర్వాత 2019 నుంచి ఇవాళ 2022 మూడు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి చేపట్టి ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేశారు. 2019లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రతి ఊరు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు అన్ని పన్నుల్ని పెంచారు. పక్క రాష్ట్రం కన్నా మన దాంట్లో పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంది, డీజిల్ రేట్ ఎక్కువ ఉంది, కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి అని చాలా అబద్దాలు చెప్పి ఆ రోజు వాస్తవం ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళలో లేని ఉద్దేశాన్ని జగన్మోహన్ గారు నిజమనే నమ్మి అధికారం ఇచ్చారు. నమ్మి మీరు ఆ రోజు మోసం చేసి మూడేళ్ళు అవుతుంది, అన్ని రేట్లు పెరిగి సరిపాట్లో లేవు. ప్రతి పప్పు దాకా రోజు వాడే నిత్యావసర సరుకులు అన్ని పెరిగిపోయాయి. ఇవాళ ప్రజలకి ప్రతి ఒక్క మీరు చేసే ప్రతి ఒక్క మీరు చేసిన ఆ రోజు ప్రతి ఒక్క మోసపూరిత వాగ్దానం వాళ్ళకి అర్థమవుతుంది. ప్రజల్లో మార్పు మొదలైంది. నిన్న మొన్న జరిగిన మహానాడులో ప్రజలు స్వచ్ఛందంగా 15 లక్షల మంది సభలో, 6 లక్షల మంది ఉండగా బయట 15 లక్షల మంది ఈ మహానాడుకి హాజరయ్యారు. ఒంగోలు ప్రాంతం మొత్తం పసుపుమయమైంది. హైవేలు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దాకా జామ్ ప్యాక్ అయిపోయింది. మార్పు మొదలైంది. ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో రావాలని చెప్పి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఆ రోజున మీరు ప్రతి ఒక్క పథకంలో ప్రజలకి నేను పెంచుకుంటా పోతాను అని అన్నారు. పెంచుకోవడం అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజున మీరేదో ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ పెంచుకుంటా పోతారని అనుకున్నారు. కానీ అది కాదు మీరు చేసేది. నిత్యావసర సరుకులు పెంచేశారు, పెట్రోల్ డీజిల్ పెంచేశారు, కరెంటు ఛార్జీలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఒక్కటంటే ఒకటి కాదు, అన్ని పెంచుకుంటా పోతున్నారు. కేవలం అప్పుల మీద ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కల్పిస్తున్నాము. దీని మీద అవగాహన కల్పించి తిరిగి ప్రజలందరూ కూడా ప్రజల మద్దతు కూడబట్టి తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చేసే వ్యాపారం ఇప్పుడు వంట నూనె కదా, వంట నూనె ఎంత ఉంది కిలో? లీటర్ 200 రూపాయలు ఉంది లీటర్. ఆ రోజున 70 రూపాయలు. అన్ని పెంచుకుంటా పోయి ప్రజలు ప్రభుత్వం నడవడానికి చేతగాక ఇవాళ ఈ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. అన్ని పెంచుకుంటూ పోవడం అంటే మనం ఏంటి భారం మీద, మన మీద పెంచుకుంటూ పోవడం, మన మీద భారం మీద పెంచడం అదన్నా. ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి ఇవాళ రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉందని. చెప్పండి అంటే ప్రభుత్వం అన్ని పెరిగాయి కదమ్మా. మీకు ఆదాయాలు పెరిగాయా? 2019కి 2022కి మీ ఆదాయాలు ఏమైనా పెరిగాయమ్మా చెప్పండి. మీరేమన్నా జాబ్ చేస్తున్నారా? ఎంత వస్తుందమ్మా మీ శాలరీ? 2019 కానీ ఖర్చులు పెరిగాయి అంటే మీరు తెలియకుండానే మనం సేవింగ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రూపాయలు ఆగేస్తుంది. దాని గురించి మనము ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామమ్మా. అందరికి చెప్పండి మనకి ఎట్లా మన ఆదాయం పెరగట్లేదు, ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, వాళ్ళ సామాన్యుడు బతికే పరిస్థితి లేవు. ఇలాంటి పరిస్థితిలో మనం నిలబడము. ఒకసారి ఆలోచించండి అందరూ ఏంటి పరిస్థితి అని. నేను క్లియర్ గా రాష్ట్రం చెప్తాను, అందరికి అవగాహన పెట్టుకుంటున్నారు. ఎట్లుండేది మనకి 3 ఇయర్స్ బ్యాక్ పెరుగుతుంది, మనము పామ్ ఆయిల్ కొనాలన్నా మనకి పెరుగుతూ ఉంటుంది. అదే మీరు బ్రాండెడ్ ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి